తూర్పు గోదావరి జిల్లా నిడతవోలు 17వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేత కుందుల సత్యనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజల్ని కోరారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దాంట్లో 15 వేలు అంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15 వేలు తల్లిగా ఉంటాయి. ఇప్పుడు జగన్ ఒకరికి వేస్తాను, ఇప్పుడు అమ్మఒడి వేస్తాను, తల్లి వందనని అంతమంది ఉంటే అనుకోవచ్చు. అలాగే మూడు గ్యాస్ పని సంవత్సరాలు తిరిగి మూడు గ్యాస్ పనులు తిరిగి అలాగే ఇంటి కూడా బస్సులో మహిళకి టికెట్ టైకి లేకుండా ఉచితంగా పాస్ అవుతారు. ఎన్ని కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు కల్పించాలనేది చంద్రబాబు గారు లోపల పెట్టుకున్న క్రియలు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళలో ఉప ఉద్యోగం కూడా లేకపోతుంది. పిల్లల భవిష్యత్తు ఏ సంవత్సరం అమ్మా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈసారి చంద్రబాబు గారు ఏమి చెప్తారు, దాంట్లో 18 ఏళ్ళ ప్రతి మహిళకి నెలకి 1500 ఒక అకౌంట్లో పడుతుంది అమ్మ. అలాగే తల్లికి వందనం అనే పథకం, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15 వేలు చదువుకోవడానికి వాళ్ళ అకౌంట్ వేస్తారు అమ్మ. 3 గ్యాస్ బండ్లు ఇస్తారు. అది కాకుండా కరెంటు బిల్లు జగన్ పరిపాలనలో 8 సార్లు పెరిగింది, అది మొత్తం తగ్గుతుంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, రాష్ట్రంతో డెవలప్ అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నెలకి 1500 అకౌంట్లు వేస్తారండి, ఆడబిడ్డ నిధి అని ఒక పథకం పెట్టారు.